నిర్మాణం చేసినారా? లేదు. మళ్ళీ రెండోసారి ఎవరి భూమిలో వాళ్ళు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానన్నారు, ఇచ్చినారా? ఆ సందర్భంగానే అసెంబ్లీ సాక్షిగా ఒకవేళ మీకు ఎవరి భూమిలో వాటి ఇల్లు కట్టుకుంటానంటే కట్టుకున్న వాళ్ళకు ఇవ్వకపోతే నేను ఓటు అడగను అన్నాడు. అవునా కాదా? కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓటు అడగటం తగునా ఈ ప్రభుత్వానికి? అంటే ఇవన్నీ అసత్యమైనటువంటి విషయాలా కాదా అనేటువంటిది మీకు ఇట్లా చెప్తూ పోతే ఎన్నో ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ నేను ఆఖరికి చెప్పేది, నేను ఇవాళ ఒక ప్రజాస్వామిక ప్రతీక నిలవటానికి లేక ఒక నూతన ఒరవడిని సృష్టించడానికి, అంతేకాదు నన్ను నమ్మిన సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు నేనిచ్చిన సలహాని పాటించడంతో పాటు ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కొరకు సాకారం చేసింది తెలంగాణ. కానీ ఇవాళ తెలంగాణ సాకారం కావాలన్న నా కల పండిన ఆ అభినందించిన సోనియా గాంధీకి, ఆ సోనియా గాంధీ మన పార్టీ పనంగా పెట్టి ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజల కృతజ్ఞత చూపలేదు అని ఆమె మనసు విలవిలలాడుతుంది. ఆ సందర్భంగా ఈ కనీసం 2 ఎలక్షన్లోనైనా ఈ సీటుని సాధించి తెలంగాణ ప్రజల కృతజ్ఞత చాటు చెప్తారు అని చెప్పి నిరూపించడానికి నేను ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాను. అది సోనియా గాంధీ గారి యొక్క ఆదేశం మేరకు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే కనీసం ఇటు నా సేవ, అటు సోనియా గాంధీ యొక్క త్యాగం, మా ప్రభుత్వం పనంగా పెట్టిన తీరు, ప్రజాస్వామ్యం అవసరం, ప్రజా చైతన్యం కొరకు చేయవలసినటువంటి పని ఈనాడు నా ప్రజలారా చేస్తారా చేయరా అని చెప్పి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఇవాళ నా గౌరవమే కాదు, నాగార్జున సాగర్ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞతా భావాన్ని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక కానుకగా ఈ సీటుని కనీసం అందించి ప్రజలు కృతజ్ఞతగా ఉంటారు అనేటువంటి యొక్క ఆలోచనను దేశంలో రగిల్చడానికి ఈ ఎన్నికల్లో ఈ 2 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటిచ్చి అస్తంగుట్టు పైన ఓటించి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆఖరికి నేను